అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో కానీ నర్సీపట్నంలో కానీ ఒక విష సంస్కృతి అనేది ఏర్పడడం అనేది జరిగింది. మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, ఏంటంటే నిజాన్ని ప్రతిరోజు కూడా ప్రచారం చేసుకోకపోతే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం వల్ల అది నమ్మి ఈ రాష్ట్రానికి నాశనం వస్తుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు ఈ నర్సీపట్నంలోని రాష్ట్రంలోని అదే జరుగుతుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నిన్న మన నర్సీపట్నం శాసనసభ్యులు ఉమాశంకర్ గణేష్ గారు టిడ్కో గృహాల దగ్గరికి వెళ్ళి ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం వల్ల నిజం అనుకుంటారో అనే ఉద్దేశంతో ఒక అయ్యన్నపాత్రి గారి మీద బురద జల్లడం అనేది జరిగింది. ఆయన ఒకటి అంటాడు, ఈ టిడ్కో గృహాలు ఇంత లేట్ అవడానికి గల కారణం అయ్యన్నపాత్రి గారు అంటాడు. ఆయన అంటున్న విషయాల్లో ఆయన అంటూ, జనవరి 2018 తేదీన ఈ టిడ్కో గృహాలకి టెండరు పెళ్ళడం జరిగింది. ఫిబ్రవరి 2018 కాంట్రాక్టరు అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఆ అగ్రిమెంట్ లో 15 నెలల్లో పూర్తి చేయవలసినటువంటి ప్రాజెక్ట్ ని పూర్తి చేయకపోవడం కారణం ఏంటంటే, ఆ కాంట్రాక్టర్ నుంచి అయ్యన్నపాత్రి గారు ఆయన ఇంటికి 10 కోట్ల రూపాయలతో డిమాండ్ చేసి ఇల్లు కట్టించుకుంటున్నారు, అందువల్ల లేట్ అయ్యింది అని చెప్పేసి చెప్పడానికి సిగ్గుపడాలి. అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు అనుకుంటున్నట్టు టిడ్కో గృహాల తాలూకా కాంట్రాక్టరు ఏ పుల్లారావు లేదా ఏ గంగాధర కాదు. ఆ టిడ్కో తాలూకా గృహాలు ఎవరో తెలుసా మీకు? అసలు ప్రపంచంలోనే అతి పేరుగాంచినటువంటి రతన్ టాటా గారి గ్రూప్ నుంచి టాటా గ్రూప్ కన్స్ట్రక్షన్ వారికి ఆ రోజు ఇవ్వడం జరిగింది. వారు మీలాగే ప్రలోభాలు పడినట్టు ఎక్కడ ప్రలోభాలు పడరని ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆయన అంటాడు, 300 SFT ఎన్ని పూర్తి చేయాలి, 365 ఎన్ని పూర్తి చేయాలి, కానీ అవన్నీ చేయక ఆ రోజు పాపం డీడీలు 100,000 రూపాయలు 50,000 కట్టారు, వాళ్ళందరూ నష్టపోయారు అని చెప్పేసి అంటున్నారు. ఈ మాట అనడానికి అసలు కనీసం అనే ముందు ఒకసారి ఆలోచించాలి కదా. ఆ రోజు ఎవరండి మభ్య పెట్టారు వాళ్ళని? శ్రీగంజ సెంట్రల్లో సాక్షాత్ నువ్వు ఉంటుండగా మీ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ టిడ్కో గృహాల్లో ఏదైతే బ్యాంక్ లోన్ అయితే ఉందో ఆ లోన్ని మాఫీ చేసేస్తాను అని చెప్పేసి సాగదీసి ఈరోజు ఈ టిడ్కో గృహాల లబ్ధిదారుల్ని మోసం చేసింది నువ్వు జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. నేను అయ్యా ఎమ్మెల్యే గారు, ఆ రోజు అయ్యన్నపాత్రి గారు చంద్రబాబు నాయుడు గారితోని, అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు మన వెంకయ్యనాయుడు గారితో చర్చించి ఈ నర్సీపట్నానికి 2592 టిడ్కో గృహాలని మంజూరు చేయడం అనేది జరిగింది. అయితే డీడీలకు మాత్రం కట్టిన వాళ్ళు 1915 మంది, అది 50,000 అవ్వచ్చు, 100,000 రూపాయలు అవ్వచ్చు, 500 రూపాయలు అవ్వచ్చు. అది అయ్యన్నపాత్రి గారు అప్పుడు అధికారులతోని టాటా ఆ గ్రూప్ కన్స్ట్రక్షన్ వారితో కూడా సంప్రదించి బైపరెడ్డి పాలెంలో బల్లిగట్లలోని కూడా 2112 గృహాలకి ఆ బ్లాక్ల్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఏదైతే నువ్వు 15 నెలల్లో పూర్తి చేయలేదని చెప్పేసి అంటున్నావో ఆనాటికి 80% పూర్తిగా పూర్తి చేసినటువంటి ఘనత అయ్యన్నపాత్రి గారిది. కానీ ఆ గృహాల్ని మొత్తం 56 నెలల్లో కేవలం 20% పూర్తి చేయకున్నటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఏదైతే ఉందో అది మీది కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. నేను ఇక్కడ ఇంకొక విషయం, ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఎన్నికల్లో నువ్వు 2019లోనే నీలా మాయమాటలు చెప్పి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంలో మళ్ళీ ప్రయత్నం చేస్తున్నావు. అయ్యా ఒకటే విషయం ఎమ్మెల్యే గారు, నేను ఒకటే చెప్తున్నాను, నేను ప్రజలు కానీ ఓటర్ కానీ ఏదో ఒక్కసారి మాత్రమే మోసపోతారు, పదే పదే మోసపోయే పరిస్థితి లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అంటున్నాను. నేను ఎందుకు ఈ మాట అంటానంటే, నిన్న సచివాలయాల వారి కనుక ఒక గృహాలు ఇచ్చేస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ ఆయన మాటల్లో ఇంకో మాట అంటున్నారు, ఇంకో 2-3 నెలలు అది పూర్తవుతాయి కానీ ఇప్పటి నుంచి ఇచ్చేస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. ఏమండి 2-3 నెలల్లో పూర్తవుతాయి అలాగని చెప్పేసి అంటున్నావు కదా, మరి అప్పుడే ఇవ్వచ్చు కదా, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు నువ్వు? అంటే నువ్వు రేపు 2024లో
నువ్వు కానీ మీ జగన్మోహన్ రెడ్డి కానీ గెలిచే ప్రసక్తి లేదు, ఇంటికి తరుము కొడతారన్న విషయాన్ని నీకు అర్థమైందని చెప్పేసి ఈ సభాముఖంగా నేను చెప్పడం జరుగుతుంది. ఇంకొక విషయం అండి, అక్కడ ఉన్నటువంటి బ్లాక్లకి కనీసం మంచినీరు కానీ, వాడకానికి నీరు కానీ, నాణ్యతమైన కరెంటు కానీ, మన మల విసర్జన కానీ, కనీసం టాయిలెట్స్ కానీ వేయడానికి సెప్టిక్ ట్యాంకులు కట్టారయ్యా, కట్టకుండా ఇచ్చేస్తావా, ఏంటిదండి ఇది మాట్లాడేది? కానీ మాకు మాకు మాత్రం ఒక విషయం తెలుసు, నువ్వు అధికారుల మీద ఆ కాంట్రాక్టుల మీద ఒత్తిడి తీసుకువచ్చి కేవలం 3 బ్లాకులకి అప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కాంట్రాక్టర్ చేసుకున్నటువంటి టెంపరీ బోర్డుల ద్వారా నువ్వు వాటర్ ట్యాంక్ ఎక్కించి నువ్వు గ్రాఫిక్స్ లాగా ఎలాగ ఇప్పితే నీరు వచ్చేలాగా ఏర్పాటు చేసుకున్న విషయాన్ని సంగతి మాకు తెలుసు. ఇంకా కరెంట్ అంటావా, నువ్వు సెంటు స్థలాలు ఏదో ఇచ్చావు కదా, పక్కనే సెంటు స్థలాలు ఇస్తున్నావు అని చెప్పేసి అనుకున్నావు కదా, ఆ జగనన్న లేఅవుట్ చేసినటువంటి కరెంట్ టెంపరీ కరెంట్ని నువ్వు దీనికి మళ్ళించి కరెంటు ఉన్నట్టు గ్రాఫిక్స్లో చూపిస్తున్నావు అనే విషయాన్ని కూడా మాకు తెలుసు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, అమ్మా టిట్కో లబ్ధిదారులు, దయచేసి ఇక్కడ ఎమ్మెల్యే గారు మీకు ఇచ్చేస్తున్నట్టు మరొక్కసారి మిమ్మల్ని మోసం చేస్తున్నారు, ఆ మోసాన్ని మీరు గ్రహించి అక్కడ వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉందని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన అంటాడు, ఇంకొక విషయం అంటాడు ఆయన, ఇక్కడ ధర్మసారానికి వెళ్ళినటువంటి రోడ్డుతో శిలాఫలకం వేసుకున్నారు, అదమో రోడ్డు వేయలేదని చెప్పేసి ఆరోపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు, ధర్మసాగరం నుంచి బలిగట్టానికి వేసినటువంటి రోడ్డు ఆల్రెడీ మేము అక్కడ ఎక్కడైతే కలవట్లు కట్టాలో కలవట్లు కట్టాం, రోడ్డు అమ్మ ఫార్మేషన్ జరిగింది, మెటల్ రోడ్డు వేయడం కూడా జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం, ధర్మసాగరానికి పెద్ద బలిగట్టానికి మధ్యలో ఉన్నటువంటి చెరువులో కాజ్వే కట్టడానికి పంచాయతీరాజు డిపార్ట్మెంట్ నుండి జీవో నెంబర్ 1276 నంబర్తో తేదీ 19/11/2018 2,12,00,000ని మంజూరు చేశారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. కానీ మీరు వచ్చాక ఏం చేశారండి, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 2,12,00,000 రూపాయలని తేదీ 17/9/2019 జీవో నెంబర్ 604 కన్స్ట్రక్షన్ ఆఫ్ వెంటెడ్ కాజ్వే అక్రాస్ పెద్ద చెరువు టు ధర్మసారం టు బలిగట్టం అనే వర్క్ని రద్దు చేసింది. నువ్వు నీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కాదా, నువ్వు అది రద్దు చేసామో ఈరోజు అమ్మని ఏదో కబుర్లు చెప్తావా? ఇంకంతేకాదు, ఇకపోతే పెద్ద చెరువు మీద ట్యాంక్ బండ్ కోసం విగ్రహాల గురించి నువ్వు చెప్తున్నావు. అయ్యా గణేష్ గారు, ఆ రోజు అయ్యన్నపాత్ర గారు జాతీయ నాయకుల విగ్రహాలని కట్టాలని చెప్పేసి టూరిజం వారితో మాట్లాడి అయ్యన్నపాత్ర గారు సొంత అమౌంట్ 10,00,000 రూపాయలు విగ్రహాలకు ఇచ్చారు వాళ్ళ కుటుంబం పేరుతో విగ్రహాలు పెట్టడం కోసం. ఆ ఇచ్చిన దాన్ని ఏం జరిగింది ఇప్పుడు అవి ఎక్కడున్నాయో తెలియదు అని చెప్పేసి ఆయన అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నారు అని చెప్పేసి నువ్వు ఎద్దేవా చేస్తావా? కంగారు పడవద్దు, దానికి సమయం ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. మరి సరే, నువ్వు వెళ్ళగంటున్నావు కదా, నర్సీపట్నానికి విజ్ఞాన సొగసు అని చెప్పేసి ఒక ఆర్టికల్ నువ్వే అప్పటి కమిషనర్ గారితో వేయించాను. ఉద్యాన సొగసు ఏంటండి ఇది? పెదబొడ్డిపల్లిలో ఉన్నటువంటి కోనేరుని, నర్సీపట్నంలో ఉన్నటువంటి పెద్ద చెరువుని 3 కోట్ల రూపాయలతో సుందీకరణ చేస్తామని చెప్పేసి 4 సంవత్సరాల క్రితం నువ్వు చెప్పి, మరి ఈ 4 సంవత్సరాల నుంచి ఏం చేశారండి? అక్కడ సుందీకరణ చేయడం కాదు, ఒక డంపింగ్ యార్డ్లకు తయారు చేసినటువంటి ఘనత నీకు నీ ప్రభుత్వానికి చెందుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి పెదబొడ్డిపల్లి వరకు ఉన్నటువంటి రోడ్డు ఆ రోజు శిలాఫలకం వేసి 3 కోట్ల రూపాయలతో అది వేయలేదు, ఆ 3 కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయి అని చెప్పేసి అడుగుతున్నాం. మీరేమంటారు, 6 కోట్ల రూపాయలతో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి
పెద బొడ్డు పిల్ల వరకు రోడ్డు వేసేసాను అని చెప్తున్నావు. అసలు వెంకటేశ్వర గుడి దాని నుంచి ఏదైతే పెద్ద బొడ్డు పిల్లంతో అక్కడ వరకు ఎన్ని కిలోమీటర్లు అండి? నాకు తెలిసి 2 కిలోమీటర్ల 55 మీటర్లు. నువ్వు వేసిన రోడ్డు ఎంతయ్యా బిట్ బిట్లు? 980 మీటర్లు. మిగతా 1,055 మీటర్లు రోడ్ ఎందుకు వేయలేదు నువ్వు? అంటే నువ్వు చెప్పినట్టుగా 6 కోట్ల రూపాయలకి నువ్వు వేసిన 980 మీటర్లకి ఎంత అవుద్ది మహా అయితే? నీ లెక్క ప్రకారం 2 కోట్ల రూపాయలు. అంటే ఉన్న 4 కోట్ల రూపాయలు నువ్వు తినేసావు కదా, నువ్వు తినేసినట్టే ఇంకా అది వాస్తవమే కదా నువ్వు చెప్పిన మాటల ప్రకారంగా. అది ఒకటి. ఇంకొక విషయం, ఆర్లావ్ రోడ్లో అప్పుడు అయ్యన పాత్ర గారు చేయలేని దాన్ని నేను చేసేసాను అని చెప్పేసి ఓహో అబద్ధాన్ని పదే పదే చెప్పి ఏదో మెటల్ రోడ్డు ఆ ఏదో వేసి చేసావు. మరి అదేమో 3 సంవత్సరాల పైన అయింది కదా మొదలుపెట్టి, ఇప్పటికొచ్చి తారు ఎందుకు వెళ్ళేదండి? మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? మీకు చేత కాదు కదా. అంటే ఆ తారు వేయలేదు అని అంటే అందులో నువ్వు కాంట్రాక్టర్ నుంచి నువ్వు చెప్పిన దాని ప్రకారంగా ఆలోచిస్తే ఆయన దగ్గర నుంచి లంచం తీసుకున్నావని చెప్పేసి ఈ సందర్భంగా అనడంలో ఎటువంటి ఆశాస్పదం లేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా సరే వాస్తవాలు చెప్పడం నేర్చుకోండి, ఇకపోతే అవినీతి గురించి ఏదేదో చెప్తున్నాం. మీరు మీ వెనకాల ఉన్నటువంటి ఏదో రైట్ లెఫ్ట్గా భావిస్తున్నటువంటి వాళ్ళ ద్వారా మీరు ఎన్నెన్ని ఏ భూమిలో ఎక్కడెక్కడ ఎన్ని అవకతవకలు పడ్డారో మొత్తం ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నది, దాన్ని బయట పెడతాం అతి త్వరలోనే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఏదో పచ్చకామరలు వచ్చిన వాళ్ళకి లోకం అంతా పచ్చగా ఉంటున్నట్టు నువ్వు చేసే అవినీతిని మెగటోళ్ళ మీదమో బురద చల్లడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే టిట్కో ఇల్ నుంచి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు అలాగని అంటున్నాం. మరి 5 సంవత్సరాల నుంచి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే మీరే చేతగా కూరుకున్నారా? అయ్యన పాత్రికపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు మీరు? అంటే అందులో వాస్తవం లేదని సంగతి మీకు తెలుసు కదా. కాబట్టి దయచేసి నర్సీపట్నం పురపాలక ప్రజలు కానీ మేధావులు కానీ లేకపోతే అధికారులు కానీ దయచేసి అంబేద్కర్ గారు చెప్పినటువంటి మహానుభావుడు చెప్పినటువంటి ఏదైతే నిజాన్ని పదే పదే ప్రచారం చేసుకోకపోతే ఈ అబద్ధాన్ని నిజమని నమ్ముకునే పరిస్థితి తీసుకురాకుండా మీరు అందరూ ఆలోచన చేయాలని చెప్పేసి ఈ మీ ద్వారా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.